తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా నిర్ధారణ అయింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ కు కరోనా సోకింది. రెండు రోజులుగా దగ్గు జలుబుతో ఆయన బాధపడుతున్నారు. నిన్న డబుల్ బెడ్రూమ్ రూమ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్ బయలుదేరారు బాచిరెడ్డి గోవర్ధన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, నిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమానికి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో పాటు ఎంతమంది హాజరయ్యారు? ప్రజెంట్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నారు, ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? కరోనా మహమ్మారి ఇప్పటి వరకు సామాన్య జనాన్ని వణికించింది. ఇప్పుడు తాజాగా అధికారులు ప్రజాప్రతినిధులను కూడా తాకుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్యేకు పాజిటివ్ నిర్ధారణ అయింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ణయమైంది. స్వయంగా ఆయననే ఈ విషయాన్ని ప్రకటించారు. కొద్దిసేపు క్రితమే టీవీ ఆయనతో మాట్లాడడం జరిగింది. అయితే అవును, గతం రెండు రోజులుగా దగ్గు దమ్ముతో బాధపడుతున్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన స్వయంగా టెస్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆయనకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో తక్షణమే ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఆసుపత్రికి చికిత్స కోసం బయలుదేరి వెళ్లాడు. అయితే గత రెండు మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న బాజిరెడ్డి గోవర్ధన్ నిన్న బీవీపూర్ తాండా, ఆయన సొంత నియోజకవర్గం బీవీపూర్ తాండాలో డబుల్ బెడ్రూమ్ ఇలా నియోజక ఇనాగ్రేషన్ లో పాల్గొన్నాడు. ఆయనతో పాటుగా దాదాపు 100 మంది నియోజకవర్గ కార్యకర్తలు కానీ వచ్చి లబ్ధిదారులు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. అయితే ఆయనకు దగ్గు దమ్ము ఇతర లక్షణాలు ఉండడంతో ఆయన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే తక్షణమే ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. నిజామాబాద్ రూరల్ లో ఆయనతో పాటుగా కొందరు అధికారులు కూడా పాల్గొన్నారు, మండల స్థాయి అధికారులు, అదేవిధంగా కార్యకర్తలు, దాంతోపాటుగా లబ్ధిదారులు కూడా పాల్గొన్నారు. వీరంతా కూడా కొంత భయాందోళన చెందుతున్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఈ రోజు పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారంతా కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని, అదేవిధంగా టెస్ట్ చేసుకోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఏదైతే 61 కేసులు నమోదయ్యాయో, అయితే లాక్డౌన్ అనంతరం, లాక్డౌన్ సడలింపుల తర్వాత కూడా తాజాగా 3 కేసులు నమోదయ్యాయి. మొత్తానికి 64 కేసులు నమోదయ్యి ఇప్పటివరకు. అయితే లాక్డౌన్ తర్వాత మామూలు సాధారణ జనజీవనం అయిన నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే కూడా ఈ కరోనా మహమ్మారి సోకడం పట్ల కొంత తర్వాత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు, చాలా మంది అధికారులతో అదేవిధంగా ముఖ్య నాయకులతో కూడా కలిసి ఉంటాడు అనే దానిపై కొంత ఆందోళన నెలకొన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ఎమ్మెల్యేలను అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతిని కలిసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఆయనకు 3-4 రోజుల నుంచి ఈ కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దగ్గు దమ్ము తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నటువంటి బాజిరెడ్డి ఎట్టకేలకు ఆయనకు నిర్ధారణ అయింది, పాజిటివ్ అని సోకింది. ఇప్పుడే ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో హైదరాబాద్ లో తీసుకోవడానికి బయలుదేరారు. మొత్తానికి ఇప్పటివరకు తెలంగాణలో ఒక 2 ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టుగా తెలుస్తోంది. మొత్తం నిజామాబాద్ జిల్లాలో మాత్రం కొంత కలకలం చెల్లవుతుంది. ఇప్పటికే చాలా మంది ఏదైతే లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో, సాధారణ జనజీవనమైన నేపథ్యంలో చాలా మంది కూడా బయటకు వస్తున్నారు, షాప్స్ తెరిచారు, అదేవిధంగా యథావిధిగా వ్యాపార లావాదేవీలు నడుస్తా ఉన్నాయి, వ్యాపార వాణిజ్య స్థాపనాలు కూడా ఎప్పటికీ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఒక ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ సోకడం పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో వివిధ రాజకీయ పార్టీలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి నిన్న అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇనాగ్రేషన్ లో కూడా పాల్గొంటున్నారు. ఇటీవల ఇటు బాన్స్వాడ కానివచ్చు, బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి, బాన్స్వాడ లో స్పీకర్ పోచారం శ్రీనివారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ లో గణేష్ గుప్తా, అదేవిధంగా రూరల్ లో బాజిరెడ్డి గవర్నర్, వీరంతా కూడా ఏదైతే మామూలు సాధారణంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాజిరెడ్డి గోవర్ధన్ కు పాజిటివ్ రావడం పట్ల కొంత నియోజకవర్గ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు అంటే కొంత అధికారులు కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొంది.